ధాన్యం రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా సీతానగరం మండలం చినబోగిలి జాతి రహదారి కూడలి వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు రైతులు ధర్నాలు చేసే చోటికి వెళ్లి హామీలు ఇస్తున్నారు తప్ప అమలు జరగట్లేదన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనల మద్దతు ధర కాకుండా మిల్లులు యజమానులు దళారీలు ద్వారా అదనపు తూకం మద్దతు ధర ఇవ్వకుండా దోపిడీ చేస్తున్నారన్నారు. ఎక్కడైనా గొడవ జరిగితే ఎమ్మెల్యే వచ్చేస్తాడు. ఏమండి మీరు తీసుకోండి అని మేనేజర్కి చెప్తున్నాడు. మన అంటిపేటలో గొడవ జరిగితే జోగారావు గారు వచ్చారు, రైస్ మిల్లర్లు అందరూ మీరు ధరకే తీసుకోండి రా ఏళ్ళ ధాన్యం అని అన్నాడు. ఆయన చెప్పేసి వెళ్ళిన 4 రోజుల వరకు ఎవడో రాలా. మళ్ళా వెళ్ళి గొడవ చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కొన్నారు. మిగతా వాళ్ళు దళారీలకి దళారీలు పట్టుకుపోయారు.